गुंडे कोस्ते एंटी रामाराव गारु वस्तारनि ना गुंडे कोस्ते वच्चे बालकृष्ण गारिकि ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మీ కుటుంబం మొత్తంలో మీకు నచ్చే మనిషి ఎవరంటే నందమూరి బాలకృష్ణ గారని. మా బాలయ్య ఆయనకి కొడుకుని తక్కువ అభిమానిని ఎక్కువ. మీ అందరితో పాటే నేను చాలా కాలం ఎదురు చూసాం బాబాయ్, రావాల్సిందే, ఇంకా వచ్చేస్తున్నావు, కొట్టేస్తున్నావు, మొహమాటమే లేదు. ఎన్నిసార్లు నందమూరి బాలయ్య సినిమా చూశాను, प्रत्येक चपाचन अवसर लेकिन बाहुल नंदमूरि बालकृष्ण गारु अभिमानिनि. ఇది మనందరికి నా పుట్టినరోజు నాడు అనుకోవచ్చు, మీ అందరికి అనుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ గారు సింహ గర్జించి మనందరికి ఈరోజు సింహతో మళ్ళీ ఉర్రు తలుగించారు మన బాలయ్య. ఇక్కడ ఉండేందుకు మాట్లాడతా అంటే అభిమానులలోంచి మాట్లాడతా, నేను కూడా ఓ అభిమానిగా మాట్లాడబోతున్నా. నాగండి కాదు 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 కాదు, ఇందాక నుంచి ఎన్టీఆర్ తో సినిమా, ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా, ఇప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణ గారి సినిమా, ఇది కాదు. మా బాలయ్యతో మీ ఇద్దరు సినిమా ఎప్పుడు చేస్తున్నారో ముందు తేల్చండి. ఇప్పుడు ప్రతిసారి చెప్పినా నవ్వుతూ తప్పించుకుంటున్నారు తప్ప నాతో సినిమా వద్దు. చెరో మూడు సినిమాలు తీశారు, చెరో మూడు హిట్లు ఇచ్చారు, సూపర్ హిట్లు ఇచ్చారు. మా బాలయ్యతో ఎప్పుడు అర్జెంట్ గా మా బాలయ్యతో సినిమా కావాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ బాలయ్య బాబు అబ్బో చాలా ఉన్నాయండి. అందులో నాకు అదే ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఒక్కడనే వస్తా చెమట పట్టకుండా చంపేస్తాను. అంటే ఇంతకంటే పెద్ద ఫిటింగ్ కూడా అసలు బాలయ్యతో సినిమా చేయకూడదు. ఎప్పుడంటే అప్పుడు చేస్తానా, ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. పరమవీర చక్ర అయిపోయిన తర్వాత బాలయ్య ఈ రెండు సినిమాలు చేస్తానండి. ఓకేయా? ఇద్దరు ఓకేయా? ఓకేయా? డన్. జాగ్రత్త, ఓకే అనేసారు, సెట్ చేస్తాను నేనే. ఎవరైనా తేడా వస్తే మీరే పట్టుకోండి వాళ్ళ ఇద్దరిని. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా నేనే చెప్తాం, ధర్నా చేస్తాం ఇంటి ముందుకెళ్ళి. నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలో, మా నాన్నగారి హోదాలో ఇక్కడికి వచ్చిన మా బాబాయ్కి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తాను. బాబాయ్ థ్యాంక్స్ అలాట్. మా ఈ విజయానికి మీ ఆశీస్సుల్ని అందజేసినందుకు ఇంకొకసారి మీకు ధన్యవాదాలు. ముందు ఒక చిన్న విషయం ఉందండి, వాళ్ళిద్దరికి ఉంది, ఒక నిమిషం అండి, అక్కడికి వెళ్ళాలి. నేను ఒకసారి కిందికి వెళ్ళి మాట్లాడతానండి, ఒక నిమిషం అండి. అందరూ అంటే ఇక్కడ ఉండేందుకు మాట్లాడతా అంటే అభిమానులలోంచి మాట్లాడతా, నేను కూడా ఓ అభిమానిగా మాట్లాడబోతున్నా. నాగండి కాదు 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 కాదు, ఇందాక నుంచి ఎన్టీఆర్ తో సినిమా, ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా, ఇప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణ గారి సినిమా, ఇది కాదు. మా బాలయ్యతో మీ ఇద్దరు సినిమా ఎప్పుడు చేస్తున్నారో ముందు తేల్చండి. ఇప్పుడు ప్రతిసారి చెప్పినా నవ్వుతూ తప్పించుకుంటున్నారు తప్ప నాతో సినిమా వద్దు. చెరో మూడు సినిమాలు తీశారు, చెరో మూడు హిట్లు ఇచ్చారు, సూపర్ హిట్లు ఇచ్చారు. మా బాలయ్యతో ఎప్పుడు అర్జెంట్ గా మా బాలయ్యతో సినిమా కావాలి, దీనికి సమాధానం చెప్పాలి. లేదా ప్రతిసారి ఎస్కేప్ అవుతూనే ఉన్నారండి. ఇదే ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంటేనేమో ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడంటే ఓ నవ్వున వేశాడు ఆయన. ఈయన ఉంటది ఉంటది అని అన్నారు. నాతో వద్దండి, మా బాలయ్యతో సినిమా ఎప్పుడు మీరే కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు నాకు బాలయ్యతో సినిమా కావాలి. చాలా ఆనందంగా ఉంది, చాలా గ్రేట్. మీ ఇద్దరికి ఫిట్టింగ్ ఉందని అంటే ఏంటో అనుకున్నా. అంటే ఇంతకంటే పెద్ద ఫిటింగ్ కూడా అసలు బాలయ్యతో సినిమా చేయకూడదు. ఎప్పుడంటే అప్పుడు చేస్తానా, ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. ఏది ఎప్పుడంటే రేపే మొదలు పెట్టా అర్జెంట్ ఇప్పుడు చేస్తా. పరమవీర చక్ర అయిపోయిన తర్వాత బాలయ్య ఈ రెండు సినిమాలు చేస్తానండి. ఓకేయా? ఇద్దరు ఓకేయా? ఓకేయా? డన్. జాగ్రత్త, ఓకే అనేసారు, సెట్ చేస్తాను నేనే. ఎవరైనా తేడా వస్తే మీరే పట్టుకోండి వాళ్ళిద్దరిని. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా నేనే చెప్తాను.
ఉండాలి. ఎనీవేస్ అంటే అభిమానుల్లోంచి మాట్లాడతా, నేను కూడా ఓ అభిమానిగా మాట్లాడబోతున్నా. నాగండి కాదు 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 కాదు, ఇందాక నుంచి ఎన్టీఆర్తో సినిమా, ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా, ఇప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణ గారి సినిమా, ఇది కాదు. మా బాలయ్యతో మీ ఇద్దరు సినిమా ఎప్పుడు చేస్తున్నారో ముందు తెలుసండి. ఇప్పుడు ప్రతిసారి చెప్పినా నవ్వుతూ తప్పించుకుంటున్నారు తప్ప నాతో సినిమా వద్దు. చెరో మూడు సినిమాలు తీశారు, చెరో మూడు హిట్లు ఇచ్చారు, సూపర్ హిట్లు ఇచ్చారు. మా బాలయ్యతో ఎప్పుడు అర్జెంట్ గా మా బాలయ్యతో సినిమా కావాలి, దీనికి సమాధానం చెప్పాలి. లేదా ప్రతిసారి ఎస్కేప్ అవుతూనే ఉన్నారండి. ఇదే ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుగుతుంటేనేమో ఎన్టీఆర్తో సినిమా ఎప్పుడంటే ఓ నవ్వున వేశాడు ఆయన. ఈయన ఉంటది ఉంటది అని అన్నారు. నాతో వద్దండి, మా బాలయ్యతో సినిమా ఎప్పుడో మీరే కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు